కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన గ్రంథాలయ విభాగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కళాశాల సెమినార్ హాల్లో డిజిటల్ గ్రంథాలయం దాని యొక్క ప్రాధాన్యత అను అంశంపై ఒక సెమినార్ జరిగింది. ఈ సెమినార్ కు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి స్వాగతోపన్యాసం చేశారు. గ్రంథాలయం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, పుస్తకాలు వాటి యొక్క విలువల గురించి విద్యార్థులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రంథాలయం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సెమినార్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విఎల్ఎన్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీ యొక్క ప్రాధాన్యతను వివరించారు. రిసోర్స్ పర్సన్ కళాశాల విశ్రాంత లైబ్రరియన్ చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయాలు డిజిటలైజేషన్ అవసరమని, తాళపత్ర గ్రంథాలు వంటి అమూల్యమైన సంపదను తిరిగి పునఃముద్రణ చేయడం సాధ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కృష్ణంరాజు, విశ్రాంత అధ్యాపకులు స్వరూప్, కళాశాల సూపరింటెండెంట్ ఎంవిఎస్ఎన్ స్వామి, ఏఓఏ తిరుపతిరావు, కళాశాల లైబ్రేరియన్ ఎస్ దుర్గారావు, లైబ్రరీ సిబ్బంది చలపతి, నాగలక్ష్మి, వరలక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమాచార ప్రక్రియీకరణలో భాగంగా డిజిటలైజేషన్ వల్ల ఉపయోగాలు, వాటి గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ టి సత్యనారాయణ గారు, అట్లాగే రిటైర్డ్ లైబ్రరీ సుబ్బారావు గారు, లైబ్రరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గారావు గారు, మళ్ళీ అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు డిజిటలైజేషన్ ప్రక్రియను ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కావాల్సిన సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇళ్లలోనే వారు పరీక్షలకి హాజరయ్యే విధంగా తయారు కావాలని వక్తలు ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు కోరేది ఏమంటే గ్రంథాలయాలను విరివిగా ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారు కావాలని, ఆ ఇది విద్యార్థుల వల్లనే సాధ్యమవుతుందని మా అందరం కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ గారు శ్రీ చిరంజీవి కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపాల్ శ్రీ టి సత్యనారాయణ గారికి, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నమస్కారాలు తెలియజేయడానికి ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు. దీనిలో భాగంగా వివిధ కళాశాల కాకినాడ నగరంలోని వివిధ కాలేజీలు, అలాగే వివిధ స్టూడెంట్స్, మన స్కూల్ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చి వాటిని తిరగించడం జరిగింది. రేపు 20 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ రోజును, అనగా 18వ తారీఖునే ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది. ఆ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ లైబ్రరీ, దాని యొక్క ప్రాముఖ్యత గురించి. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ మన సెంట్రల్ లైబ్రరీ సెక్రటరీ గారు శ్రీ ప్రసాద్ గారు, అదేవిధంగా మన జిల్లా సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంఘం సెక్రటరీ గారు, అదేవిధంగా ఐడియల్ కళాశాల రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్స్ శ్రీ సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు గ్రంథాలయాల యొక్క ముఖ్య ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. తొలిపలికి ముందుగా మేడం గారు ఈ కార్యక్రమాన్ని, ఈ సెమినార్కి అందరినీ ఆహ్వానించి దీనికి ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం 20వ తారీఖు వరకు, వారసారి 20వ తారీఖు తగ్గిస్తాయి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ, ముఖ్య అతిథులకి, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి, అందరికీ, ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియదు. పుస్తకాలు అమూల్యంగా వచ్చిన పరిస్థితుల్లో వాటిని ఈ రాబోయే తరాలకు అందించడానికి డిజిటల్ చేయడం ద్వారా మాత్రమే ఎక్కువ సాధ్యపడుతుందనే ఉద్దేశంతో ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా గ్రంథాలయ పండుగ అనేటటువంటి అంశం మీద, వన్ నేషన్ వన్ లైబ్రరీ అనేటటువంటి అంశం మీద ఈ గ్రంథాలయాల ప్రోత్సాహానికి, డిజిటలైజేషన్ చేయడానికి ఐఐటి కరక్పూర్ని వాటిని కేంద్రంగా ఎంచుకుని వాటి ద్వారా మిగిలినటువంటి ఐఐటిస్, ఐఐఎంస్లో మిగిలినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా
ఉన్నటువంటి పుస్తకాలన్నీ పత్రికల్ని కూడా డిజిటల్ చేసి ఆ డిజిటల్ ద్వారా నెట్ ద్వారా ప్రజలకు అందించాలనేటువంటి ఏ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని సకాలమైనటువంటి సమాచారం అందించడానికి ఈ చేసినటువంటి కృషిలో భాగంగా మన ఈ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద ఈ వేళ సెమినార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత కాలంలో ఉన్నటువంటి పత్రికలు కానీ అదేవిధంగా పుస్తకాలు కానీ విరివిగా పెరిగేటటువంటి పరిస్థితుల్లో స్థల ప్రభావం కానీ ఆర్థిక విషయాలు కానీ లైబ్రరీలు నిర్వహించడం కష్టమైనటువంటి పరిస్థితుల్లో డిజిటలైజేషన్ ద్వారా ఈ లైబ్రరీలు పుస్తకాలని ఎక్కువగా ఆన్లైన్ ద్వారా అందించడానికి ఈ బుక్స్ ఈ జర్నల్స్ అందించడం ద్వారా మెరుగైనటువంటి సేవలు అందించడానికి రాబోయే తరాలకి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి వ్యక్తుల్ని రూపొందించడానికి వాళ్ళు విజ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు ఈ ఇలాంటి గ్రంథాలను ఉపయోగించుకోవడానికి ఎక్కువ దోహదం చేస్తుందనే ఉద్దేశంతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఎంతో దోహదం పడుతుందని విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.